అందిన కాడికి దండుకున్నారు ఒక్కో పోస్టుకు లక్షల్లో డబ్బులు వసూలు చేశారు కనీసం ఎంపికైన వారి జాబితా కూడా ప్రకటించలేదు రహస్యంగా కొద్ది నెలల నుంచి జీతాలు సైతం ఇస్తుండటం కలకలం రేపుతోంది నిర్మల్ జిల్లా మున్సిపల్ ఉద్యోగాల భర్తీ విషయంలో అసలేం జరిగింది నిర్మల్ జిల్లా మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తీపై ఆరోపణలు రావటం సంచలనంగా మారింది నిర్మల్ మున్సిపాలిటీలో నలభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు గత డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున ఇంటర్వ్యూలు నిర్వహించారు ఆ తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇచ్చారనే జాబితా మాత్రం వెల్లడించలేదు వారికి జీతాలు సైతం ఇస్తున్నట్టుగా ఎన్టీవీ ఆధారాలు సేకరించింది ఇక ఈ పోస్టుల భర్తీ కోసం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి ఇచ్చిన జాబితా ప్రకారం మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి కాల్ లెటర్లు పంపారు ఇంటర్వ్యూలు నిర్వహించాక వసూళ్ల పర్వం మొదలైందని ఆరోపిస్తున్నారు బాధితులు ఎన్టీవీతో పాటు కొంతమంది బాధితులు కలిసి ఉద్యోగాలు వచ్చిన వారి జాబితాను సేకరించింది ఆ జాబితా ప్రకారం ఒక్క ఎస్టీ రిజర్వేషన్ పోస్టు తప్ప నలభై మూడు పోస్టులు భర్తీ చేసినట్టు ఉంది ఉద్యోగాల భర్తీలో ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు చేతులు మారినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు కింది స్థాయి మున్సిపల్ ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారితో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులపైన ఆరోపణలు వస్తున్నాయి ఒక్కో పోస్టుకు పదిహేను నుంచి ఇరవై రెండు లక్షల వరకు వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి మున్సిపల్ చైర్మన్ గన్రత్ కూతురు అల్లుడితో పాటు బంధువులకు ఉద్యోగాలు రావటంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు అయితే రూల్ ప్రకారం ఉద్యోగాలు వచ్చాయని మున్సిపల్ చైర్మన్ చెప్పుకుంటున్నారు ఉద్యోగాల భర్తీ డబ్బుల వసూళ్లలో ఓ అధికారి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి తోడు మున్సిపల్ కమిషనర్ ఇటీవల బదిలీ కావటం చక్రం తిప్పిన సదరు ఉద్యోగి లీవులోకి వెళ్లడం ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ప్రకారం ఏం చేస్తామంటే సీనియారిటీ లిస్ట్ మాత్రమే స్పాన్సర్ చేస్తాం అందులో ఆ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అడ్రస్ వివరాలన్నీ అందులో ఉంటాయి ఆ అడ్రస్లకి ఈ సీనియారిటీ లిస్ట్ ఎవరైతే కోరారో ఎవరైతే కావాలని అడిగారో వాళ్ళు ఆ లిస్ట్లో ఉన్న అభ్యర్థులందరికీ కూడా కాల్ లెటర్స్ ఇష్యూ చేస్తారు ఆ కాల్ లెటర్లో టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ తర్వాత వెన్యూ ఎక్కడ

నా యొక్క సర్టిఫికెట్ వెరిఫై చేశారు మీకు అపార్ట్మెంట్ పంపుతాము అని చెప్పేసి పంపించేసారు నా యొక్క జిరాక్స్ కాపీ రెండు సెట్ తీసుకొని రెండు ఫొటోస్ తీసుకొని ఇంతవరకు కాల్ లెటర్ లేదండి కనీసము ఉద్యోగుల భర్తీ కూడా చేయలేదండి ఇది అర్హులున్నా కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు తీసుకొని ఉద్యోగులు భర్తీ చేసినట్టు బయట ఉనికిడి చాలా వినిపిస్తుందండి దీనిపై కలెక్టర్ను కలిసి వివరణ అడిగేందుకు ఎన్టీవీ ప్రయత్నం చేసింది కాని తమకు సమయం లేదని సిబ్బందితో చెప్పి పంపించేశారు పూర్తిస్థాయి విచారణ జరిపితేనే అక్రమాల భాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది